వాలంటీర్ల విషయానికి వస్తే ఏంటి అసలు ఒక డెసిషన్ దాని మీద ఇప్పటివరకు తీసుకోలేదు, ఎటువంటి ఫెయిలర్స్ బయటకు వదలటం లేదు. నిన్న లేటెస్ట్గా వాలంటీర్ల గ్రూపులన్నీ కూడా వాటిని రిమూవ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినాయి. 2 నెలలు అయిపోయింది, వారికి 5,000 నుంచి 10,000 పెంచుతా ఉన్నారు. సరే, రాజీనామా చేసిన వాలంటీర్లు పక్కన పెడదాం, ఉన్న వాలంటీర్లకు పని ఇవ్వలేదు, అలాగని వాళ్ళకి శాలరీ ఇచ్చారంటే శాలరీ కూడా ఇవ్వలేదట. మరి 2 నెలల పాటు వాళ్ళు విధుల్లో ఉండి కూడా శాలరీ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? ఒకవేళ రేపు అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము, కంటిన్యూ చేస్తాం వ్యవస్థని, కాబట్టి విధి విధానాలు అలాగే కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా అవి కూడా అంటే దాంట్లో స్క్రూటినైజేషన్ ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. అంటే అంతమందిని ఉంచుతారా, 264,000 90,000 మంది రాజీనామా చేశారు, ఇంకపోతే 170,000 మంది ఉన్నారు. అంటే 170,000 మందిని ఉంచుతారా అనేది ఒక ప్రశ్న. ఆ ఒక ప్రశ్న అయితే అసలు మరి 2 నెలల పాటు శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఆ పెంచిన 2 నెలల ఏరియర్స్ రేపు ఎప్పుడైతే వాళ్ళని విధుల్లో తీసుకుంటారో అప్పుడు కల్పిస్తారా, మన పెన్షన్స్ ఏరియర్స్ కల్పించినట్లు, మరి వాళ్ళ భయాందోళనలను ఎవరు అడ్రస్ చేస్తారు? ఇది చెప్పే ముందు నేను ఈ హౌసింగ్ గురించి వచ్చిన మాట చెప్తాను, ఎందుకంటే దాని మీద అందరూ మాట్లాడారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్ మీటింగ్ లో హౌసింగ్ మీద ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రారంభించినటువంటి ఇళ్ళు ఏమైతే ఉన్నాయో సెంటు పట్టాలు వాటిని కొనసాగిస్తాం. యాక్చువల్గా ఈ బాగలేవు, ఆ రోడ్లు కూడా సరిపడా వెడల్పు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్, దాన్ని మేము కొనసాగిస్తాం, ఆ ఇళ్ళు కడతాం. 430,000 రూపాయలు వస్తాయి దానికి, దాని నుంచి కడతాము. రెండోది, కొత్తగా స్థలం కేటాయించాలంటే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. ఇది మన ప్రభుత్వ పాలసీ. పాతది ఆయన మనసు 1 సెంటే ప్రకటించాడు కాబట్టి ఇక మనం దాన్ని ఆ ఇళ్ళు పడగొడతాం అయ్యింది, సాధ్యమయ్యే విషయం కాదు. కొత్తగా ఎవరికనిస్తే అది పాలసీ. రెండోది, కిటుకో ఇళ్ళు ఏవైతే కంప్లీట్ అయి ఉన్నాయో వాటికి వాటర్ కరెంటు అవన్నీ ఇచ్చేసి లబ్ధిదారులకు ఇచ్చేయటం, మిగతాయి ఎక్కడైతే ఆగి ఉన్నాయో కంప్లీట్ చేయటం. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 12 లక్షల చిటుకో ఇళ్ళు కేటాయించారు. దాదాపు 6 లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైంది, అందులో 4 లక్షలు దరిదాపులు పూర్తయింది, 2 లక్షలు అయితే అసలు తాళాలు తీసుకొని ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయ్యి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి నేను దాని మీద పెట్ట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఆయన దాన్ని కొనసాగించడం అనేటువంటి పద్ధతిలో మనం ప్రజాభీతిగా కూర్చున్న దగ్గర నుంచి అనేక సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఈ ఇళ్ళు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని శంకించవలసినటువంటి అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పక్కా గృహ నిర్మాణ పథకం భారతదేశంలో ప్రారంభించిందే ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో పూరి బాకలు ఇచ్చేవాళ్ళు, ఆ ప్లేస్లో పక్కా ఇల్లు ఇవ్వాలనేది ఎన్టీఆర్ ఆలోచన. అది భారతదేశం మొత్తానికి రోల్ మోడల్ అయింది. కాబట్టి ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రెండోది, మీరు అడిగిన వాలంటీర్ల విషయం మీద ఎల్లుండి కేబినెట్ ఉంది, కేబినెట్లో వాలంటీర్ విషయం మీద సమీక్ష ఉంది. యాక్చువల్గా గత ఆగస్టులోనే వాలంటీర్లను ఎన్రోల్ చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలే. ఉరుకున ఏదో జీతాలు సాక్షి పేపర్కి 200, వాళ్ళకి 5,000 ఇస్తూ నడుపుకుంటూ వచ్చింది. గవర్నమెంట్ పరంగా పాలసీ డిసిషన్ చేయలా, ఆగస్టులో చేయవలసి ఉంది. ఆగస్టులో అది దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎల్లుండి కేబినెట్లో ఆ విషయం ప్రస్తావనకు వస్తుందని నాకు సమాచారం ఉంది. వాలంటీర్లు తీసేయాలనుకుంటే ఈ ప్రభుత్వం రావడంతో తీసేసేది. అది ఎలా వాళ్ళని వాడుకోవాలా, వాళ్ళకున్నటువంటి స్కిల్స్ ఏంటి,
ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళు అవసరం ఉంది, ప్రజలకి వీళ్ళు ఏ రకంగా ఉపయోగపడతారు అనేది దాని మీద బాగా అసెప్టెన్స్ చేస్తా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా అన్నమాట ప్రకారంగా వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. రిజైన్ చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకునే ప్రసక్తి ఉండదు. వీళ్ళందరినీ కూడా వాడుకునే పద్ధతిలోనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వాలంటీర్లు భయాందోళనకి పడవలసిన అవసరం లేదు. ఇప్పటికి కూడా పేరినాని లాంటి వాళ్ళు, సాయిరెడ్డి విజయసాయిరెడ్డి రెండు మాట్లాడగలిగితే ఆ వాలంటీర్ అందరూ మా పార్టీలో పనిచేసిన వాళ్ళే, వాళ్ళని పెట్టాము మేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాటిని వేటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవట్లేదు. వాళ్ళ దగ్గర పని ఏమైతే ఉందో ఆ పని తీసుకుంటాము, వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాం, స్కిల్ సెన్సస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా స్కిల్ సెన్సస్ చేస్తాం. రేపు వచ్చేటువంటి పరిశ్రమల్లో కానీ కంపెనీల్లో కానీ వీళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చి మెరుగైనటువంటి జీవితాన్ని జీతాన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే 2 నెలలు కూడా అవ్వలేదు కదా సార్, 55 రోజులే, కొంచెం టైం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. అందరికీ న్యాయం చేసేటువంటి దిశలోనే ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా మీటింగ్ పెట్టారంటే విద్యా విషయాల దగ్గర నుంచి అనేక శాఖలకు సంబంధించి సమీక్ష జరిగింది కాబట్టి ఇప్పటి దాకా కంటిన్యూ అయింది. ఆయనే చెప్పాడు, నేను ఎక్కువసేపు నేను మీటింగ్లు పెట్టను, ఎక్కువసేపు మాట్లాడటం అనేది ఉండదు, అంతా కూడా పనిలోనే నేను నిమిత్తులై ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఎవరు కూడా అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించడం కోసమే ఆయన కలెక్టర్ల సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు పథకాలు తీసుకుని ముందుకెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే రఫీక్, కోటేశ్వర గారు మీరేమనుకుంటున్నారు వాలంటీర్ల విషయానికి వచ్చేసరికి, అపార్ట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు శాలరీ పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థ మేము అధికారంలో వస్తే కొనసాగుతుంది అని చెప్పేసి ఎలక్షన్స్కి బిఫోర్ మీటింగుల్లో ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాట తప్ప, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ గురించి కనుక చూస్తే మనకి ఎటువంటి పాజిటివ్ సైన్ కనపడటం లేదు. ఒకటి, వాళ్ళకి ఎటువంటి విధులు కేటాయించలేదు. వాళ్ళకి గత 2 నెలలుగా 5,000, 10,000 ఏది కూడా రూపాయి కూడా ఇచ్చింది లేదు శాలరీ. మరి 90,000 మంది రాజీనామా చేశారంటే ఓకే, వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళను కూడా కన్సిడర్ చేయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరి కార్యకర్తలైనా పని కదా చేయాల్సింది, వాళ్ళకి వచ్చిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పేం లేదు, ఎవరి కార్యకర్తలైనా ఒకటి. రఫీక గారు కూడా అది చెప్పారు. అయితే ఇది ఇకపోతే ఎప్పటి నుంచి తీసుకుంటారనే దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఇకపోతే వాళ్ళు అవసరం ఏమన్నా ఈ పెన్షన్స్ టైంలో చాలా కీలకంగా ఉంటారని చెప్పేసి అంటేనేమో అది కూడా మొదటి రోజే 95% సచివాలయ సిబ్బందితోనూ అలాగే అది కూడా సక్సెస్ఫుల్గానే రన్ చేస్తుంది. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఒక ఇంప్రెషన్ ఉన్న సందర్భంలో వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీరు చెప్పినటువంటి ఇంప్రెషన్ కాదు, అది వాస్తవంగానే రుజువైంది. ఎందుకు అంటే ఎన్నికలకు ముందు కోడ్ వచ్చిన సందర్భంగా కూడా వాలంటీర్లని ఏ విధమైనటువంటి పనులకి ఉపయోగించలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చేయలేదు. అందువల్ల వాళ్ళకి పని అంటే ఏం పని, పథకాలే లేవు. ఒకటి, రెండోది పథకాలు ఉన్నా వాళ్ళు చేయగలిగినటువంటి సమస్య. రెండోది హైకోర్టులో చర్చిస్తున్నప్పుడు లేదా ఇతరత్రులకు కూడా వాలంటీర్ల వ్యవస్థ లేనటువంటి రాష్ట్రాల్లో పెన్షన్లు అనేటువంటివి సక్రమంగా పంపిణీ చేస్తున్నారు ఆ రాష్ట్రాల్లో. అందుకని దాని మీద మరి కూటమి సర్కారు వాగ్దానం చేసింది కనుక ఆ వాగ్దానాన్ని ఎట్లా నిలుపుకుంటారు అనేటువంటి సమస్య. ఒకవేళ నిలుపుకున్నట్లయితే రాజీనామా చేసినటువంటి వాళ్ళ యొక్క విజ్ఞప్తిని కూడా కన్సిడర్ చేయటం అనేటువంటిది ధర్మం, న్యాయం కూడా. ఎందుకంటే డిఫరెంట్ రీజన్స్ చేయొచ్చు. ఇక వాళ్ళు రాజీనామా చేసినంత మాత్రాన ఇక మీరు పనికిరారు లేదా మిమ్మల్ని మీకు అర్హత లేదని చెప్పడానికి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి రైట్ కూడా లేదు.
అందుకని కొత్తగా తీసుకునేటువంటి ఒకవేళ తీసుకునేట్లయితే తీసుకునేటువంటి దానికి ఏ విధమైనటువంటి క్రైటీరియాని నిర్ణయిస్తే ఆ క్రైటీరియా ప్రకారం ఎవరు దరఖాస్తు చేసుకున్నా రాజీనామా చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అర్హత ఉంటే అర్హత మేరకు వాళ్ళకి కేటాయించాలనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అయితే అది చేస్తారా లేదా అనేటువంటిది నాకైతే అనుమానమే. కానీ వాళ్ళ మాటల మీద జనం విశ్వాసంతో ఉన్నారు కనుక ఆ విశ్వాసాన్ని వాళ్ళు నిలుపుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే విఠల్ గారు, మీరేమంటారు? అన్నిటికన్నా ఇక్కడ ఒక సంశయం వస్తున్నది ఏంటంటే, రైట్, వాళ్ళకి విధులు ఇచ్చినా లేకపోయినా కానీ వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లుగా ఇంకా రాజీనామా చేయకుండా వాళ్ళకి గత 2 నెలలుగా పాత 5,000 లేకపోతే కొత్తగా అనౌన్స్ చేసిన 10,000 ఇచ్చుంటే ఒక పాజిటివ్గా కనపడి ఉండేదేమో. మరి అది కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది. దానిలో భాగంగా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కొంత ప్రభుత్వం గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు, అవసరమైతే ఆందోళనలు చేద్దామని చెప్పేసి జనాల్లో కూడా దీన్ని తీసుకెళ్దామన్న ఒక ఇంప్రెషన్ కలుగుతున్న సందర్భంలో వాట్సాప్ గ్రూపులను కూడా తొలగించండి అని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వటం, దాని మీద పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఎలా చూడాలి సార్? సార్, ముందుగా దాని ప్రస్తావన తేవటానికన్నా ముందుగా ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన రాష్ట్రానికి 25 లక్షల గృహాలు మంజూరయ్యి ఉన్నాయి. మా యొక్క అభిప్రాయం ఏమంటే, నా వ్యక్తిగతం కానివ్వండి, మా పార్టీ పరంగా కానివ్వండి, గతంలో 2014 నుంచి 2024 వరకు గడిచిన 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ గృహాలు శాంక్షన్ అయి ఉన్నాయో ప్రభుత్వాలు ఎవరైనప్పటికీ ఎవరు ఎంతవరకు చేశారు అనే కోణంలోకి పోకుండా ముందుగా గృహాలన్నీ కూడా పూర్తి చేసి వాటిని బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనేది మాత్రం మా యొక్క కోరిక. ఆ తద్వారా కనీసం సుమారుగా 10 లక్షల గృహాలు ఈ రోజున ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అనేది ఒక అంచనా. కాబట్టి ముందుగా ఆ గృహాలని ఆల్రెడీ ఎంతో కొంత వెచ్చించి నిర్మాణాలు కూడా జరిగినాయి కాబట్టి వాటిని ముందుగా పూర్తి చేయటం అనేది ఒక ప్రణాళికగా పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేది మా పార్టీ యొక్క అభిప్రాయం కూడా. ఇకపోతే వాలంటీర్ల వ్యవస్థకు వస్తే, మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ 2 కోణాలు. వాలంటీర్ల వ్యవస్థని గత ప్రభుత్వం కూడా వారిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. సచివాలయ ఉద్యోగులకి సచివాలయానికి ఉద్యోగంగా వాళ్ళకి పర్మినెంట్ చేసే ప్రయత్నం చేసి పర్మినెంట్ చేసింది తప్ప ఈ యొక్క వాలంటీర్లని కేవలం తన పార్టీ కార్యకర్తలు తన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రభుత్వ ధనంతో వారి చేత పని చేయించుకోవాలనేటువంటి ఒక దురాలోచనే తప్ప ఆ ప్రభుత్వానికి. ఎందుకంటే అనేకమైనటువంటి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు, ఐ మీన్ ఏంటంటే ఆ ఇమాములకి ఇచ్చి అదేవిధంగా పాస్టర్లకు ఇచ్చి అదే కోణంలో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థని కూడా గత ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఆలోచనతో అయితే మాత్రం చెయ్యదు. విఠల్ గారు మీరు చివరిలో అన్న ఉద్యోగ భద్రత అనేది వాస్తవం, అంతవరకు ఈల్డ్ అవుతాం ఎగ్రీ అవుతాం, కానీ వాలంటీర్లని ఒక నిమిషం లెట్ మీ క్లారిఫై, వాలంటీర్లని కేవలం వైసీపీ పార్టీ కార్యక్రమాలకే వాడుకోవడానికి తీసుకొచ్చారనేది అది సగం మాత్రమే వాస్తవం. వారు ప్రభుత్వ కార్యక్రమాలు మన కళ్ళ ముందు చూసాం కదా, మనం జరిగింది ఒప్పుకోవాలి, మన కనపడింది ఒప్పుకోవాలి. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఏం చేశాడు? కేవలం పెన్షన్ పంపిణీ తప్ప ఒకటే కాదు సార్, ఒక్క నిమిషం సార్ అవే కాదు. రేషన్ విషయంలో రేషన్ పలానా టైంకి వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే, అఫ్కోర్స్ అది అవసరమా అవసరం అది కాదు. నేనేమంటున్నా అంటే వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చే జస్ట్ 5,000 రూపాయల కన్నా కూడా
చాలా వరకు వాళ్ళు ప్రజలకు అందుబాటులో అడప తడప జరుగుతుంటాయి. కాదంటలా నేనేమంటాను అంటే మేజర్గా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఒక పథకంలో వాళ్ళని ఎన్రోల్ చేయించుకోవాలన్నా చాలా బాగానే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంది. కేవలం కొరియర్ గా ఉపయోగపడాలే తప్ప వాళ్ళ ద్వారా జరిగిందే లేదు. ఐదు వేల రూపాయలకి కొరియర్ కూడా ఎవరు రాడు సార్. 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చే దాని ప్రకారం మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాలంటీర్లకు అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. వాళ్ళకి 5,000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చి దానికి మించి పార్టీ పనులు చేయించుకున్నారు, ప్రభుత్వ పనులతో పాటు పార్టీ పనులు కూడా చేయించుకున్నారు. రైట్ సార్, ఒక్క నిమిషం, నేను చెప్పబోతున్నది అదే. గత ప్రభుత్వం వాళ్ళకి తగినటువంటి విలువ ఇవ్వలేదు. అదే విధంగా ఒక క్రైటీరియా పెట్టుకొని కూడా వాళ్ళని నియమించిన సందర్భం కూడా లేదు. వాళ్ళని ఏంటి అంటే ఆ లోకల్ గా ఉన్న నాయకులు ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని పెట్టారు తప్ప వాళ్ళకు ఒక ఉద్యోగ అర్హత కానీ లేదా విద్యా అర్హత కానీ ఇటువంటివి కూడా ఏమి చూడాలి వాళ్ళు. అయితే రెండో పాయింట్కి వస్తే, చంద్రబాబు నాయుడు గారు సహితం మొట్టమొదట్లో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రకటించి తరువాత మళ్ళీ ఏం చేశారయ్యా అంటే యూటర్ను తీసుకొని పొరపాటు వాళ్ళని కూడా నేను ఎందుకు శత్రువుని చేసుకోవాలనే భావంతో ఆయన ఏం చేశారయ్యా అంటే నేను కొనసాగిస్తానన్నాను. అంటే నా ఉద్దేశం ఏమంటే వాళ్ళల్లో అర్హత కలిగిన వాళ్ళని వారిలో అర్హత కలిగిన వారిని ఏదైనా ఒక ఈ సచివాలయ ఉద్యోగస్తులుగానో లేదు ఇంకో దానిగానో తీసుకొని వారి చేత కనుక ప్రభుత్వం పనిచేయించుకోగలిగితే దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప, గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్నే మనం కూడా భరించాలా, కాబట్టి వాళ్ళ ఉద్యోగం పోకుండానికి వాళ్ళని మనం భరించి వాళ్ళకి జీతం ఇవ్వాలా అనేది కూడా ఒక తప్పుడు సంకేతం అనేది నా భావం. వారిలో విద్యార్హత కలిగిన వాళ్ళని వాళ్ళల్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళని ఈ సచివాలయ సేవలకి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సేవలకి దానిలాగానే దీంతో కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళకి పర్మినెంట్ ఇచ్చి అటువంటి అదే బాటలో ఉన్నట్టుంది. ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుంది. మీరు అన్నట్లుగానే వారికి కొన్ని మినిమం క్రైటీరియా, ఎలిజిబిలిటీ, అలాగే కనీస విద్యార్హత, అలాగే వయసు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారట. అందుగురించే ఈ డౌట్లు కూడా వాళ్ళకి రావడం జరిగింది. మనకి ఎక్కువ సమయం లేదు. సైద గారు ప్లీజ్. సురేష్ గారు, వాలంటరీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎన్నికల ముందు మరి ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని 5,000 రూపాయలు జీతం ఇచ్చి వీళ్ళంతా నా సైన్యం అని చెప్పి ఆయన రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆ సైన్యాన్ని ఉపయోగించుకొని ఎన్నికల పనిపోయే అంశం మనం స్పష్టంగా చూస్తాం. అయితే మీరు చెప్పినట్లుగా ఈ 253,000 మంది వాలంటీర్లు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళ లేకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళనే లేకపోతే కాంగ్రెస్ వాళ్ళనేది కాదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళంతా నిరుద్యోగులు, 10th క్లాస్ మొదలుకొని బీటెక్ చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా. ఇంత దుర్మార్గం అంటే ఈ నిరుద్యోగ భారతం, ఈ నిరుద్యోగులు ఏదో భర్త ఒక పనికి వెళ్తే ఒక 10,000 సంపాదిస్తే, భార్య వాలంటీర్గా పనిచేస్తే ఒక 5,000 వస్తే, ఈ 10,000 తోటి కుటుంబం గడిచిందినటువంటి ఒక భావనతోటి వాలంటీర్లుగా జరిగినటువంటిది వాస్తవం. అయితే దీన్ని ఏ విధంగా ప్రభుత్వం, గత ప్రభుత్వం మిస్లీడ్ చేసిందా, వీళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకుందా, ఏ విధంగా మభ్య పెట్టిందా, మీరు రాజీనామాలు చేయండి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీకు మళ్ళా మేము జీతాలు పెంచుతామని చెప్పి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి అనేక మంది గొంతు మీద కత్తి పెట్టి వాలంటీర్ల మీద మనం చూసాం. వాలంటీర్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టిన పరిస్థితి, కొడాలి నాని మీద కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఎమ్మెల్యే మమ్మల్ని రాజీనామా చేయమన్నాడు అని చెప్పి మరి కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసాం.
ఎందుకంటే ఇది దాదాపు 90,000 మంది వాలంటీర్లు ప్రభుత్వ ఒత్తిడి మీద, ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు నాయకుల యొక్క ఒత్తిడి మేరకు రాజీనామాలు చేసి పాపం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇంకా మరి 153,000 మంది ఇప్పుడు వాలంటీర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే బాబు గారు ఒక ఆశ పెట్టాడు ఆ రోజు ఎలక్షన్ లో, మేము వాలంటీర్లు తీసేయం, వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం, మీ అందరికి 10,000 రూపాయలు జీతాలు ఇస్తాం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కింద మీ అందరికి మంచి శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తాం అనేటువంటి ఒక భరోసా ఒక కల్పించినటువంటి పరిస్థితి చూశాం. అయితే ఇక్కడ సురేష్ గారు మనం గమనించాల్సింది, ఇటీవల కాలంలో రాష్ట్ర సర్పంచుల సంఘం మరి ఒక సమావేశమై వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలి అని ఒక తీర్మానం చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ గురించి కానివ్వండి, సూపర్ సిక్స్ పథకాల గురించి కానివ్వండి చర్చకు రానటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మనం అనుకున్నట్లుగా సర్పంచుల యొక్క తీర్మానానికి కట్టుబడి ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారా, లేకపోతే చంద్రబాబు గారు మాట ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క వాలంటీర్ 153,000 మంది నిధుల్లో నిన్నటిదా కొనసాగారో వాళ్ళని వాళ్ళలో మరి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే ఈ యొక్క 260,000 మంది వాలంటీర్లు కాకుండా దాన్ని కుదించి ఒక 50% లేకపోతే ఒక 40% మరి కుదించి వాళ్ళని కొంత ఇళ్లకే తీసుకొని సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా మరి వీళ్ళని తీసుకుంటారా, వాళ్ళ జీతాలు 10,000 పెంచుతారా, ఇవన్నీ కూడా $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఈ యొక్క మనం చూసాం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పాపము ఈ వాలంటీర్లు ఆడపిల్లలు తర్వాత నిరుద్యోగులైనటువంటి యువకులు లబోదిగో అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినటువంటి తీరు, కలెక్టర్ గారికి ఎండిఓ దగ్గరికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని రాజీనామా చేయించారు బలవంతంగా మేము వాలంటీర్లు కొనసాగుతున్నాం అని చెప్పి వాళ్ళు పిలిపించినటువంటి హృదయ విదారకర సంఘటనలు చూస్తూ ఉంటే మాత్రం మానవతా దృక్పథంతో నేను ఒకటే కోరుతాను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారు మంచి మనసుతో ఆలోచించి ఈ వ్యవస్థకి మరి కొంత మేరకు కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా అభిప్రాయపడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సైదా గారు, విఠల్ గారు, రఫీ గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.